ఆధ్యాత్మిక అనుభూతులు ఉన్నాయి మాకు. వాటన్నిటికంటే మించి ఆయన చేసే సాటి మనుషుల పట్ల సేవ నిజంగా ఏ ఒక్క ప్రభుత్వం కూడా చేయలేని ఒక వ్యక్తి చేయగలిగారు. ఈ రోజుకి ఆయనకి మహాసమాధి అయిపోయినా కానీ ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం, ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఎలా అయితే దాని ఈ ఆపరేషన్స్ ఎలా నడిచినాయో, ఈ కుటుంబ సంస్థలు ఎలా నడిచినాయో, ఈ రోజుకి అదే స్థాయిలో పట్నా గారి గారు ఆధ్వర్యం జరిగిపోయి నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అలాగే ఇది ముందుగా అనంతపురం కరువు గురించి ఆధ్యాత్మికంగా కాకుండా బాగా ఎందుకు వచ్చారంటే ఆయన ఎలా చేయగలిగారు, కుటుంబ నుంచి కూర్చొని చిన్న ఇందాక మన ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా నాకు ఇంత కాలం పట్టింది నాకు రావడానికి. అలాంటి 50 సంవత్సరాల క్రితం ఏమీ లేని ఇలాంటి కుగ్రామం, 30 గడపలున్న కుగ్రామం ఆయన ఎట్లా ఆలోచించి దీన్ని ఏ ఎలా ముందుకు తీసుకెళ్లాలని చూస్తే ఒకసారి మానవాతీతంగా ఉంటుంది. ఒకసారి మానవ స్థాయికి మానవ మేధస్సుకి సరిపోతుంది సార్, మానవ మేధస్సు సరిపోతుంది ఇందుకు చూస్తుంది నాకు. అందుకనే దేశం 120 దేశాలు రిజిస్టర్ సంస్థలు ఉండి 120 దేశాలు పైగా ఆయనకి ఆయన భక్తులు ఉండి ఆయనకి అన్రిజిస్టర్డ్ సేవా సెంటర్స్ ఉండే సేవా సెంటర్స్ ఉండే అందరికీ భగవాన్ సత్సాయిబాబు వచ్చేది ఏంటంటే మనిషి పరమార్థం సాటి మనిషికి సేవ చేయడం. అది ఇప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు అడ్డంకులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చోబెట్టి ఎందుకు మారిపోతారు ఇక్కడికి రాగానే అంటే ఈ సేవా దృక్పథం చూసాం. అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది వచ్చినప్పుడు ఎంతోమంది సేవాదారు వాలంటీర్స్ ఎవరో చేసి పెట్టుకుంటే తీసుకురాను పక్కన ఎవరు చెప్పారు ఆయన ఒక సీనియర్ IAS ఆఫీసర్ అయినా చెప్పారు.